అక్క, పద్మ, అమ్మా. ఏమిటయ్యా తలుపు కొట్టి మరీ అడుక్కుంటావా? చచ్చా, కొంపల మీదకి వచ్చి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు బిచ్చగాళ్ళు. ఏమిటి, నేను అడుక్కునేవాడినా? ఎండలో నడిచి వచ్చి నీరసంగా ఉండి ఇలా గుమ్మంలో కూర్చుంటే నన్ను అడుక్కునేవాడంటావా? కాకపోతే ఎవరండి తమరు? అదేమిటండి, మావాడిని కూడా గుర్తుపెట్టలా? ఆయనకి నేను ఎప్పుడు గుర్తున్నాను గనకలేవే. నేను బావా నీ ఏకైక బావమనేది నీ ప్రసాదాన్ని. కావచ్చు, కానీ నాకు ఇప్పుడు టైం లేదు. అవతల నా కోసం వెయిట్ చేస్తుంటారు కొందరు. బావా, ఒక్క నిమిషం, పొలంలో వేసే మందుల కోసం వచ్చాను. 200 డబ్బు తాలేదు, 150 ఉంది. అయ్యి బాబా, ఇదేమి రివర్స్ గేర్లో ఉన్నావు కూడా? ఆ డబ్బు చూపించింది నీకు ఇవ్వడానికి కాదు, నీ దగ్గర 100 తీసుకోవడానికి. 100 బొందలేదు, తప్పు. నాకు అవతల అర్జెంట్ పని ఉంది. అదేమిటి, ఎలా పడిపోయా? అబ్బే పడలేదు, పడుకున్నా. బావలో చాలా మార్పు కనిపిస్తోంది. మనిషి కూడా పూర్తిగా మారిపోయాడేమిటబ్బా? మాట తీరులో కూడా మార్పు వచ్చేసిందిరా ప్రసాద్. అసలు ఈయన మన బావేనా లేకపోతే మరొకడు ఎవడైనా మారు వేషంలో వచ్చాడా అని. నీ అనుమానం నీ మొహంలా ఉంది. పాతికేళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను. కొంపలో ఉన్నది మొగుడో కాదా ఆమాత్రం తెలుసుకోలేను. పందెం కడతారా? పందెంరా. ఆ రోజు శారదని చీకట్లో ముద్దు పెట్టుకున్నట్టు కదరా శేషు. ముద్దు పెట్టుకుంటానో పెట్టుకున్నాను, దట్సాల్. చీకట్లోనా వెలుతురులోనా అని మన పందెంలో అనుకోలేదుగా. సరే, ఈసారి కనుకుందాం. సాయంత్రం కాలేజీ గేట్ దగ్గర మా అందరి ముందు మేరీ నువ్వు కౌగిలించుకోవాలి. ఓకే ఓకే. చూసావా, రామారావు అటువంటి మనిషి కాడంటే నువ్వు వినిపించుకోలేదు. అది ఆ శేష పనని ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఆ రాస్కల్ మీద ప్రిన్సిపాల్ గారికి రిపోర్ట్ ఇవ్వందే వదలనే. అతని మీద రిపోర్ట్ ఇస్తావు సరే, రామారావుకి సారీ చెప్పుకోవా? చెప్పాలి. పాపం నలుగురిలో కొట్టేసరికి ఆయన ఎంత అవమానంగా ఫీల్ అయ్యారు. హలో గురు. హాయ్ బాస్. చూసావి, ఇదివరకు ఎప్పుడైనా అతను అలా డల్గా ఉండటం చూసారు కదమ్మా? ఎగిరి గంతులేస్తూ వచ్చేవాడు, ఇప్పుడు అవమానంతో కుంగిపోయి తలదించుకుని ఎలా నడుస్తున్నాడో చూడు. నిజమేనే. ఈరోజు దసరా పండుగరా? అబ్బే ముసరుడు గంతులేస్తుంటేను. ఏంటి రావు గారు, ఆ ఎగరడం ఏమిటి? రావు గారు, మాస్టారు. గుడ్ మార్నింగ్ తయారు. అబ్బా, ఎన్నాళ్ళకి నన్ను ఆ పేరుతో పిలిచారు? నేను ఇచ్చి నీవు ఉపయోగపడ్డాయా? నువ్వు ఇచ్చినవా? ఏమిటది మళ్ళీ ఇది మర్చిపోయారా? తాళపత్రాలు. కరెక్ట్, తాళపత్రాలు. ఉపయోగపడకపోవడం ఏమిటి? రాత్రి భోంచేసాక వేసుకున్నాను కదా. వేసుకున్నారా తాళపత్రాలు మాస్టారు? తాళపత్రాలు అంటే తమలపాకులు కదా. చదివేస్తే ఉన్నమతి పోయిందని. తాళపత్రాలు అంటే ఆ మంత్రాల తాటాకులు కాబోలు. సైలెన్స్, ప్లీజ్ సిట్ డౌన్. బిందుసారుడు క్రీస్తుపూర్వం 272 సంవత్సరంలో పరమపదించగా ఆయన కుమారుల్లో ఒకరైన అశోకవర్ధనుడు ఆయన తర్వాత పరిపాలనకు వచ్చాడు. చక్రవర్తి అయిన అశోకవర్ధనుడు తన పరిపాలనా కాలంలో సమకాలీన మతాచారాలన్నిటికీ తన ఆమోదముద్ర వేయలేదు. అన్నిటినీ మించి యజ్ఞయాగాదుల్లో జరిగే జంతు బలిని అరికట్టాడు. సారీ రామా. ఓ సారీ మాస్టర్, రండి. ఆగు రామారావు, పాఠం అద్భుతంగా చెబుతున్నావు. అసలు నేను కూడా అంత బాగా చెప్పలేనేమో అనిపిస్తోంది. క్యారీ ఆన్. వద్దు సార్, మీరే చెప్పండి. పర్వాలేదు, ఎవరో పరీక్షలు వస్తున్నాయి కదా, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారో చూస్తాను. తర్వాత మీ స్టూడెంట్స్లోనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈవేళ క్లాస్ తీసుకోవాలి. ఒక గంట గడవాలి కదా. నువ్వు కానీ, నేను అలా కూర్చుంటాను. ఇక్కడికి బాగా వినిపిస్తుంది, ఈ సీటు బెస్ట్. కొంచెం జరువు సారు. నువ్వు మామూలుగా కూర్చో, ఎక్కువ డిస్టర్బ్ కాకు. పోనీ నా సీట్లో కూర్చోండి మాస్టారు. పర్వాలేదు, అవే పెద్దవాడిని. నేను ఎక్కడ కూర్చున్నా తప్పు లేదు, ఎలా కూర్చున్నా తప్పు లేదు. ఇలా కూడా కూర్చోవచ్చు ఏం శారదా? వయస్సుకు అడ్వాంటేజ్ అది. క్యారియర్ ప్రొసీడ్. మీరు అక్కడ ఎందుకు కూర్చున్నారో నాకు తెలుసు మాస్టారు. కట్టివాడివే సుమా, గర్ల్స్ పాఠాలు ఎంత శ్రద్ధగా వింటారో తెలుసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాను అని కనిపెట్టేశావు. వెరీ గుడ్, క్యారీ ఆన్. నా బాడీ వేసుకుని విద్యార్థుల్ని కౌగిలించుకుంటావా రాస్కేల్? సారీ మాస్టరు, శారద నాతో మాట్లాడాలనుకుంటుంది అన్న విషయం తెలియగానే వచ్చిన ఆనందంలో తిక్కుమాలి ఆనందం. గుడ్ మార్నింగ్ సార్. మాస్టర్, నా డౌట్ ఏమిటంటే. చెప్పు బాబు, ఏమిటి నీ డౌటు? పెద్ద డౌట్. ఆనందం ఎక్కువైతే ప్లే గ్రౌండ్కి వెళ్ళి పిల్లి గంతులే, లేకపోతే పిచ్చిగా ఎగురు.
అంతేగాని నా ఒంట్లో నువ్వు ఉన్నంతకాలం ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించావో ఈ బాడీ వెన్నుపూస విరిచేసుకుంటా. అది కాదు మాస్టర్, శారద. షట్ అప్! ఆ పేరట ఆరాటమ్మగుడు పేరంటాల వెంటబడ్డాడన్నట్టు ఓ శారదా శారదా శారదా. నా బాడీ నీకు ఇచ్చిరుక్కున్నానేమిటయ్యా బాబు? ఇదిగో కాస్త నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు. కుదరదా మాస్టర్. కుదరదా? ఏ నా ఒళ్ళు మీ దగ్గర ఉందిగా. నన్ను క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? నేనా? ఏమైందని? నిన్న చేసిన పొరపాటుకి. నిన్నేం చేశావు? మామూలుగా ఎదురవగానే నమస్కారం అన్నావు, అంతే కదా? కూర్చోమ్మా. కూర్చో అమ్మా అన్నారా? అవునమ్మా. ఇందులో తప్పే ఉంది? నువ్వు నా కూతురుతో సమానం. నా మీద కోపాన్ని ఇలా వెళ్ళగక్కనక్కర్లేదు. కోపం ఏమిటమ్మా? ఏమిటి నువ్వు మాట్లాడేది? ఒక విషయం సూటిగా చెప్పండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? తప్పమ్మ, చదువుకునే పిల్లలు ఇలా ప్రేమలు పెంకులు అనకూడదు. మాట తప్పించుకోండి. చేసిన తప్పుకి సిగ్గుపడుతూ క్షమించమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. సరే, క్షమించాలనుకో. అయినా సరే ఇలా ప్రేమించడాలవి మాత్రం నేను ఒప్పుకోను. వెళ్ళమ్మా, వెళ్ళి చదువుకోపో. ఇక హాస్యాలు ఆపండి. సాయంత్రం 5 నెహ్రూ పార్కులో మీకోసం ఎదురు చూస్తుంటాను. మీరు అక్కడికి వస్తే నన్ను క్షమించినట్టు ప్రేమించినట్టు లెక్క. రాకపోతే నాకు మీతో జీవితం పంచుకునే అదృష్టం లేదనుకుంటాను రామారావు గారు. రామారావా? రామారావు ఏమిటి? ఓహో, అదే. నువ్వు నన్ను రామారావు అనుకుని పొరపాటు పడుతున్నావా? కాదమ్మా, ఇప్పుడు నేను మాట్లాడుకు ఇంకో కట్టడం మాట్లాడవని కొండమాలి కత్తిరించి పారేస్తాను. శారదా, నువ్వు హ్యాపీగా వెళ్ళిపో. సాయంకాలం పార్కు నేను వస్తా కదా. మీరా? అంటే అదే, అతని తరఫున నేను మాటిస్తున్నాను అన్నమాట. రామారావు తప్పకుండా వస్తాడు, అతన్ని పంపించే బాధ్యత నాది. ఈ వేళ నాకు చాలా ఆనందంగా ఉంది శారదా. కాలేజీలన్నీ ఇలాగే కళ్యాణ మండపాలుగా మారిపోవాలని నేను మనస్సారా కోరుకుంటున్నాను. నో నో, దీనికి నేను ఒప్పుకోను. అసలు కాలేజీలు అంటే బా. ఇదిగో ఏమిటా గిలుడు? 9, 12, 15, 22, 5, 25, 15, 21. ఏమిటిది ఇదంతా? ఇప్పటికప్పుడు కూడి చెప్పాలా నీకు? కాదు, ఏమిటో మీరే ఆలోచించండి. 9 మాత్రం గుర్తుంది. ఆ తర్వాత 12, 15, 22, 5, 25, 15, 21. చెప్తోంది నాకు. కానీ ఆయనకు అర్థమైంది, మీరు ఆలోచించండి. వస్తాను. ఏమిటా ఎంత నెంబర్ ఉంది? ఇది ఫోన్ నెంబరా డోర్ నెంబరా? మాస్టరు, నేను చెప్పేస్తా కదా. ఏమిటంటే 9, 12. ఏమిటయ్యా ప్రేమ అంటుంది, పార్క్ అంటుంది, ఈ వయసులో ఏమిటయ్యా ఇదంతా నాకు? మాస్టరు, తండ్రి కాబట్టి బాబు కోటు ఐ లవ్ యూ అని ఫుర్రే 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 ఫుర్రే. రామారావు మొత్తానికి పర్వాలేదు, నీ హైట్ కూడా మోడరేట్గానే ఉంది. మాస్టరు వాగండి మాస్టరు. నాకేమిటో భయంగా ఉన్నాయా మాస్టరు? ఇంతవరకు వచ్చాక మీరు ఇలా రివర్స్ అయిపోతే ఎలా మాస్టరు? మీరు కాదంటే నా ప్రేమ కొండకి పోతుంది. మీరు సాయం చేసి పెడితే మీకు నచ్చిన సెంటర్లో మీ కంచు విగ్రహం పెట్టిస్తాను. దాన్ని ఎవరు పగలగొట్టకుండా మనుషులను కూడా పెట్టిస్తాను. శారదవి చేస్తుంది. పదండి అది, వెళ్ళండి మాస్టరు ప్లీజ్. హలో. వచ్చారా? మీరు ఇంకా రారేమో అని వెళ్ళిపోదాం అనుకున్నాను. అలాగా, ఇంకో 10 ఆలస్యం చేస్తే బాగుండేదేమో. మీరు రావడమా? కాదు, మీరు వెళ్ళటం. మీరు ఇది వరకు ఉన్నంత హుషారుగా ఉండడం లేదు. మీలో ఏదో మార్పు వచ్చింది. అబ్బే, మార్పేం లేదండి. కడుపులో కొంచెం గ్యాస్ పెరిగి అనీజీగా ఉంది. నేను చెప్పిన అంకెలు ఏమిటో తెలుసుకున్నారా? అర్థం తెలిసింది. రామారావు చెప్ మాస్టర్ చెప్పారు, కానీ ఎలా తెలుసుకోవాలో మాత్రం తెలియలేదు. వెరీ ఈజీ. ఐ 9 అక్షరం, ఎల్ 12 అక్షరం, ఓ 15 అక్షరం. అలా గుడ్ బై అంటారు ఏ అంకెల్? అబ్బే, ఊరికే జోక్ చేశారనమాట. హుషారుగా లేనన్నారు కదా అంచేత. అలా కామ్గా కూర్చున్నారేమిటి? నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తుంటాను జనరల్గా. బాగుంది. పార్క్ వచ్చిన ఏజెంట గుడికి వచ్చిన వాళ్ళలా ఇలా దూర దూరంగా కూర్చోరు. ఏమైనా మాట్లాడండి. బిందుసారుడు కుమారుడైన అశోకుడు బౌద్ధమత ప్రచారానికి ఎంతో పాటుపడ్డాడు. పరీక్షలకి బాగా ప్రిపేర్ అయ్యారనమాట. ఇందా క్లాస్లోనే తెలిసిందిలేండి. థ్యాంక్ యూ.
ఆ అశోకుడు బాటలకు ఇరువైపులా చెట్లు నాటించి సత్రాలు. ప్లీజ్ పోనీ, ఏదైనా పాట పాడండి. పాట నేనా? అలాంటి ప్రక్రియలు నాకు రావు. మీరు సంగీతం నేర్చుకున్నారు కదా, పోనీ మీరే ఏదైనా పాడండి.